బావ పెళ్ళైన దగ్గర ఒక నెలకే జాబ్ కని విదేశాలకు వెళ్ళిపోయాడు. చాలా ఏళ్ళు అవుతుంది కానీ బావ ఇంతవరకు కూడా ఊరికైతే రాలేదు, ఇంటికి రాలేదు, నన్ను చూడటానికి కూడా రాలేదు. ఫోన్ మాట్లాడతాడే కానీ వెంటనే పెట్టేస్తాడు. అంతే, నాకు చాలా విసుగ్గా ఉంటుంది. మా ఇంట్లో నేను మరిది ఇద్దరేమే ఉంటాము, వేరెవరు కూడా ఉండరు. ప్రతిసారి మరిదిని చూస్తున్నప్పుడల్లా నాకు చాలా ఆకలిగా ఉంటుంది. నా పువ్వుకి పదనం పెట్టించాలి అని అనుకుంటూ ఉంటాను, కానీ మరిది ఏమనుకుంటాడో? అసలు నా స్పీడ్కి తట్టుకుంటాడా? తన నాగలు తట్టుకుంటుందా? లేకపోతే భయపడి పారిపోతాడా? ఇలాంటి ఆలోచనలు నా మెదడులో ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. అన్నని భావన చూస్తే అసలుకి అస్సలు రాడు. నా ఆకలిని ఇంకెలా తెచ్చుకోవాలి? నా కోరికలను ఎవరు తీరుస్తారు? ఇలాంటి బాధలతోనే గడుపుతూ ఉన్నాను. ఒకరోజు బట్టలన్నీ ఉతికి ఆరేస్తూ ఉంటే వెనుక నుంచి నన్ను ఒక దీనంగా ఎవరు చూస్తున్నారు అన్నట్టుగా అనిపించింది. వెంటనే తిరిగి చూస్తే అక్కడ నన్ను పట్టించుకోనట్టుగా మనది కూర్చొని ఉన్నాడు. నాకేదో తప్పుగా అనిపించింది. ఏంటి, మనకున్నట్టే తనకు కూడా ఉందా? ఇప్పుడు ఎలా తెలుసుకోవడం అని నేను ఒక పని చేశాను. నా చీరని బాగా సర్దుకొని కొంచెం అలా ఇలా నడుము తెలిసేలా, నా బంతలు తెలిసేలా చీరని ఒక అవతారంగా కట్టుకున్నాను. కట్టుకుని బాగా వంగి మరీ బట్టలు జాడిస్తూ నా అందాలని చూపిస్తూ మరిదిని వెర్రెక్కిస్తూ ఉన్నాను. ఇలాగైతే బయటపడతాడని ఇంకేం కాదు, బయటపడి తన మనసులో ఉన్న మాటను చెప్తాడేమో, నా దగ్గరకు వస్తాడేమో అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఒక పక్క నాకు చాలా సందేహంగా ఉంది. నాకున్న స్పీడ్కి తన నాగలు అసలు తట్టుకోగలదా? అసలు భరించగలడా? ఆ చిన్న వయసు ఉంది కదా అని అనుకుంటూ ఉన్నాను. అదే ఆలోచనలో నేను ఊరుకుంటూ ఉంటే ఒకసారి తెచ్చుకోకుండా నేరుగా వచ్చి నా బంతులను గుద్దేశాడు. చూస్తే ఏమీ అనుకోకుండా ఇద్దరు లేకుండా గుద్దేశాను అని అన్నాడు. పర్లేదులే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా అంటే ఏం లేదు, అలా ఊరికే బయట వెళ్ళొద్దామనేసి. అవునా, సరే, నా కాలు కొంచెం పట్టేసింది, కొంచెం నూనెతో రాస్తావా అని అడిగాను. ఒక్క మాట కూడా లేదనకుండా మొహమాట పడకుండా ఆ వస్తానని వచ్చారు. బయట హాల్లో రాస్తామంటే వద్దు, బెడ్రూమ్కి వెళ్ళిపోదాం అన్నాడు మరిది. నాకు చాలా కొత్తగా అనిపించింది. హాల్లోనే కూర్చొని రాస్తే ఏమైంది, బెడ్రూమ్కి ఎందుకు పిలుస్తున్నాడు అని అనిపించింది. సర్లే, ఎక్కడైతే ఏం, నాకు నూనె రాసి నాకు దగ్గర అవుతాడేమో చూద్దాం అని అనుకుని గదిలోకి తీసుకెళ్ళాను. నూనె రాస్తూ ఉన్నాడు. చీర కాస్త పైకి తీస్తే కాలు బాగానే కనిపించింది. ఆయన కూడా ఇంకాస్త పైకి తీయండి, ఇంకాస్త పైకి తీయండి అంటూనే ఉన్నాడు. నాకు ఏంటిది ఇలా అంటున్నాడే, మనకు కనెక్ట్ అవుతున్నాడేమోని అలాగే పైకి తీయ సాగాను. చూస్తే ఇంతలోనే కరెంట్ అనేది కాస్త పోయింది. కరెంట్ పోయిందో లేదో చెయ్యి ఎక్కడెక్కడో పోయింది. ఏం మరిది గారు ఏం చేస్తున్నారంటే, అయ్యో నాకు కరెంట్లో అసలు కరెంట్ లేదు కదా, నాకు అసలు కనిపించట్లేదండి, ఎక్కడ నూనె రాస్తున్నాను, మీకు ఇక్కడ నొప్పి లేదా అని అడిగాడు. లేదు, ఉంది రాయి అనేసి రాపించుకుంటూ ఉంటే పువ్వు దగ్గర వెళ్ళి తాకుతూ మసాజ్ చేస్తూ నొక్కేస్తున్నాడు. పైన ఇంకేమైనా మాట్లాడితే తీసేస్తాడేమో అని భయపడి అలాగే ఊరుకున్నాను. పువ్వుని బాగా నజ్జు నజ్జు చేస్తుంటే నాకు ఎంత ఆనందం, ఎంత స్వర్గం కనిపించిందో తెలుసా. ఇన్నాళ్ళు నా ఏకకి ఈరోజే నాకు మంచి సపోర్ట్ దొరికినట్టు అనిపించింది. చాలా సంతోషం అనిపించింది. ఇంకా దగ్గరికి పైకిరా పైకిరా నేనే పిలిచేసరికి తన నాగలతో బాగా నన్ను నా పువ్వు విచ్చుకునేలా బాగా దున్నేశాడు. ఏమో అనుకున్నాను, నాకు సరిపడేమో అనుకున్నాను, కానీ నా కోరికలు నా పిచ్చి నా శాస్త్రాలు అన్నిటికీ తగినట్ట మంచి తీపి గుర్తుగా నిలిచిపోయాడు మరిది.